వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో ప్రపంచ జీనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా రామాయణపేటలో పెంపుడు జంతువులకు ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా శిబిరాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వెటర్నరీ డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. పెంపుడు జంతువులను పెంచుకున్న ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు ఇప్పించాలని వెటర్నరీ వైద్యులు తిరుపతి సూచించారు. 3 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ డే, అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల దినోత్సవము. ఈరోజు ఆ సందర్భంగా ప్రభుత్వం ద్వారా ఉచితంగా రేబీస్ వ్యాధి టీకాల కార్యక్రమాన్ని మన చైర్మన్ జితేందర్ గౌడ్ సార్ ఓపెన్ చేశారు. కావున మన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ తమ పెంపుడు కుక్కలను, పిల్లులను 3 నెలలు దాటిన వయసు దాటిన వాటిని తీసుకొచ్చి రేబీస్ వ్యాధి టీకాలు చేయించుకోగలరని తెలియజేస్తున్నాము. రేబీస్ వ్యాధి అనగా చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఆ వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత ఏ జీవిలో అయినా కూడా చికిత్స అనేది లేదు. కావున ఈ రేబీస్ వ్యాధి టీకాలు మన ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. కావున ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులను తీసుకొచ్చి ఈ వ్యాధి టీకాలు ఉచితంగా చేసుకోవాలని మరి ఒకసారి మనవి చేస్తాం. ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఈ క్యాంప్? మామూలుగా అయితే ఈ రోజు ఒక రోజే, కానీ మిగిలిన వాటికి రేపు కానీ ఎల్లుండి కానీ 3 రోజుల వరకు చేస్తాము. ఒకవేళ మిగిలి ఉంటే ఎప్పుడైనా కానీ చేయగలుగుతాం. అందరూ కూడా తమ దృష్టిలో ఉంచుకొని ఈ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తాం.